బ్యాంక్ షాప్ మూసేయడం బ్యాంక్ అర్థమవుతుందా అందరికీ మమ్మల్ని చూసుకుని చూసిన బ్యాంక్ ఏదో అలా యాక్టింగ్ చేయడం కాదు మీ బాధ్యత అది మీరు పెట్టుకోకపోతే మేము మరి పది మందికి వండుకుంటుంది అర్థమవుతుంది అందరికీ మమ్మల్ని చూసేసి లోపలికి వెళ్ళిపోవడం అది చేయండి దయచేసి మీరందరూ కూడా ఇది సామాజిక బాధ్యతగా అందరూ ఫీల్ అవ్వండి దయచేసి థ్యాంక్ యూ అంటే మీ సహకారం అవసరం మీరందరూ నిబంధనలు పాటిస్తేనే నిబంధనలు సడలిస్తారు లేకపోతే మరింత కఠినంగా ఉంటాయి మీ మీద ఎవరైతే ఉల్లంఘిస్తారో వారి మీద ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్ అలాగే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఈ యాక్ట్లు ఏవైతే ఉన్నాయో ఐపీసీ ప్రకారం కూడా మీ మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటారు దయచేసి అందరూ గమనించి పాటించవలసిందిగా కోరుతున్నాం ఉదయం 7 గంటలు అంటే 7 గంటకే ఓపెన్ చేయాలి 1 గంట కంటే 1 గంట క్లోజ్ చేయాలి మరలా పోలీసులు వచ్చి మూయిస్తారని ఆ పద్ధతి పెట్టుకోవద్దు దయచేసి అందరూ కూడా మీకు ఏవైతే గైడ్ లైన్స్ ఉన్నాయో గైడ్ లైన్స్ తప్పకుండా పాటించాలి శానిటైజర్ షాప్ లో ఉండాలి మాస్కులు ధరించాలి మాస్కులు ధరించే వాళ్ళకి మీరు అమ్మవలసి ఉంటుంది అలాగే మీ షాప్కి వచ్చే కస్టమర్లు కూడా సామాజిక దూరం పాటిస్తున్నారా లేదన్న బాధ్యత మీ మీద ఉంటుంది పోలీసులు వచ్చి క్యూలేళ్ళే పెట్టరు దయచేసి అందరూ గమనించాలి కోఆపరేట్ చేస్తే మన విజయనగరానికి కరోనా రైజింగ్ ఉంటుంది దయచేసి అందరూ పాటించాలి ఇప్పటికే చాలా టైం అయిపోయింది దాదాపు 2 నెలలు కావస్తుంది మరీ మరీ చెప్పడం ఉండదు దయచేసి అందరూ పాటించండి సహకరించండి ఇది అందరి బాధ్యత 100 మంది షాపులు కొనుక్కోవడానికి వస్తుంటారు కాబట్టి వాళ్ళల్లో ఎవరైనా క్యారియర్ కావచ్చు కాబట్టి కంపల్సరీ అమ్మకందారులు మాస్క్ ధరించాలి అని చెప్పి అలాగే వచ్చే వినియోగదారులు కూడా 2 మీటర్ల భౌతిక దూరం పాటించాలి అలాగే మాస్క్ ధరించాలి అన్న ఫిజికల్ డిస్టెన్సింగ్ గైడ్ లైన్స్ డిస్ప్లే చేస్తూ ప్రతి షాప్ దగ్గర కూడా ఈ బ్యానర్స్ పెట్టించాము ప్రతి ఒక్కరు కూడా పాటించాలని చెప్పి ప్రజల్లో అవేర్నెస్ Press the bell icon on the YouTube app and never miss another update.